हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो मारिनटुवंटि वातावरण रात्रि नुंचि पलु जिल्लालो भारीगा कुरुस्तुन्नटुवंटि वर्षालु विवरालकु वेल्दाम। ए जिल्लालो वर्षालु पड़तायि, तेलुगु राष्ट्राल वातावरण परिस्थिति एंटो तेलुसुकुने मुंदु मीरु इंका मन चानल गनुक सब्स्क्राइब चेयनट्लयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान कूडा क्लिक चेसेयंडि। इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते बंगाळाखातंलो ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది। దీని ప్రభావంతో మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి। అల్పపీడనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి। ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రాత్రి నుంచి మోస్తరు వర్షపాతం కురుస్తుంది। గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండగా, ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఈ రోజు రాత్రి। ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి। ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వ్యాప్తంగా కూడా జూలై 11, 12, 13 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది। ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి। ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు రేపు వర్షాలు నమోదవుతాయి। మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది। ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్। థ్యాంక్ యూ।